హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం నిశ్చయమైంది. ప్రియా అట్లూరితో ఆయన వివాహం జరగబోతోంది. ఈ నెల 18న నిశ్చితార్థం, వచ్చే నెల 17న వివాహం జరగబోతోంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, వాళ్ళ పెళ్లికి పెద్దలు అంగీకరించారు. సో వివాహానికి సంబంధించిన రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో వైఎస్ షర్మిల పోస్ట్ చేశారు. రేపు వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి మొదటి శుభలేఖను అక్కడ పెట్టబోతున్నామనే విషయాన్ని కూడా చెప్పారు. సో ఇంట్లో వివాహం జరగడం చాలా కామన్, చాలా రోజులుగా సెలబ్రిటీ సన్ కాబట్టి దానికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా చూస్తున్నాం. అయితే ఈ వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారా లేదా అనేది ఇప్పుడు చర్చ. వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె గత క్రిస్మస్ సందర్భంగా కనీసం పులివెందులకు వెళ్ళలేదు, విదేశాలకు వెళ్ళిపోయారు. క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తన అన్నకు చెప్పలేదు, కనీసం ట్విట్టర్ వేదికగా కూడా. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్కు ఆమె ఇంటికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. గిఫ్ట్ పంపించినందుకు థ్యాంక్స్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. సో అన్నకి దూరం అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధినేతకి దగ్గర అయ్యారు లాంటి ఒక ఇంప్రెషన్ పొలిటికల్గా గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, కాంగ్రెస్ నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టబోతున్నారు అనేది క్లారిటీ వచ్చేసింది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ నాయకురాలుగా కొద్ది రోజుల్లోనే ఆమె ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల క్యాంపెయిన్ చేయబోతున్నట్లుగా, ఆ పార్టీని లీడ్ చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల మాటలను బట్టి చూస్తే. సో ఇప్పుడు కుమారుడి ఎంగేజ్మెంట్, వివాహానికి సంబంధించిన డేట్స్ వచ్చిన నేపథ్యంలో వైఎస్ షర్మిల తన అన్నను ఈ వివాహానికి ఆహ్వానిస్తారా లేదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వివాహానికి వస్తారా లేదా, ఇది చాలా కీలకమైన చర్చగా మారిపోయింది. పొలిటికల్ సర్కిల్స్లో దీనిపైన చాలా హాట్గా చర్చ నడుస్తోంది. మొదటిసారి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే అంశానికి సంబంధించి మొత్తం వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తున్న వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఒక కంక్లూజన్కి రావడానికి సంబంధించిన ఘట్టంగా సన్నివేశంగా దీన్ని చూడొచ్చు. ఈ వివాహానికి కానీ ఎంగేజ్మెంట్కి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి మధ్య అలాగే వైఎస్ షర్మిల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయనే విషయం ఎవరు ఈజీగా అర్థం చేసుకోవడానికి సంబంధించి అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా అంబిగ్యూటీ ఉండదు. నేరుగా వాళ్ళిద్దరి మధ్య వార్ జరగబోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో వైఎస్ షర్మిల మొత్తం ట్వీట్లోను, ఈ మొత్తం యాక్టివిటీలోను తన తల్లితో కలిసి ప్రియా అట్లూరి అలాగే రాజిరెడ్డి ఫోటోగ్రాఫ్స్ వాళ్ళని కలవడం లాంటివి చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డిని కలవడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కావచ్చు, ఎక్కడా తీసుకురాలేదు. సో ఈ నెల 18న జరగబోయే ఎంగేజ్మెంట్లో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారా లేదా, 17న జరిగే వివాహానికి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అనేది ఆసక్తిని ఉత్కంఠని రేపుతోంది ఏపీ రాజకీయాల్లో.